మొదటి పట్టణము తోబీత్తు గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవచనం నుండి వచనం వరకు మరియు పదహారు వచనం ఆ మాటలకు నేను సంతాపం వచ్చింది నిట్టూర్పు విడిచి తిని ఏడ్చి తిని ఈ కింది శోక గీతమును జపించి తిని ప్రభు నీవు న్యాయవంతుడవు నీ కార్యములన్నీయు న్యాయ సమ్మతమైనవి నీవు నమ్మదగిన వాడువుగా మెలుగుదువు నీవు ఈ లోకమునకు న్యాయాధిపతివి నన్ను కరుణతో బ్రోవుము నా పాపములకు నన్ను శిక్షింపకము తెలియక చేసిన తప్పు గాను నన్ను దండింపకము మా పితరుల పాపములకు నన్ను శిక్షింపకము మేము నీ ఆజ్ఞలను మీరితిమి నీకు ద్రోహముగా పాపము చేయిస్తేమి నీవు మమ్మూ మా శత్రువుల చేతికి అప్పగింపగా వారు మమ్ము దోచుకొనిరి మమ్ము బందీలుగా కొనిపోయి చంపివేసిరి మేము ఏ ఏ జాతుల మధ్య చెల్లా చెదురైతేమో వారెల్లరూ మమ్ము ఆడిపోసుకొని అవహేళన చేయనట్లు చేస్తేవి నీవు మా పిత్రులకు వారి పాపములకు తగిన శిక్షను నాకు నా పాపములకు తగిన శిక్షను విధించితివి మేము నీ ఆజ్ఞలను పాటింపలేదు నీ పట్ల చిత్తశుద్ధితో ప్రవర్తింపలేదు కనుక మేము పొందిన శిక్ష సముచితమైనదే ఇప్పుడు నన్ను నీ ఇష్టము వచ్చినట్లు చేయుము నా ప్రాణములు తీసి నన్ను ఈ లోకం నుండి కొనిపొమ్ము నా శరీరము మట్టిలో కలిసిపోవునుగాక నేను కన్ను ముయటే మేలు నేను పొందగూడని అవమానములు పొంది విచార మనసు కూడా తిని ప్రభు నీవు ఆజ్ఞ ఇచ్చిన చాలును నాకు చావు ప్రాప్తించి ఈ వెతలన్నీ తీరిపోవును నేను శాశ్వత పదము చేరుకొందును కనుక నీవు నా మనవిని త్రోసిపుచ్చకము ఇట్టి క్రూర అవమానములు భరించుట కంటే చచ్చుటయే మేలు ఆ రోజుననే మాదియా దేశమునందలి ఎగ్బాఠానా నగరమున వసించుచున్న రఘువేలు పత్రిక సారాను ఆమె తండ్రి పనికత్తే అవమానించెను సారాకు ఏడు సార్లు పెండ్లి అయినది కానీ ఆస్మోదియాసు అను దుష్టపిశాచము ప్రతి పర్యాయము సారా వరుడు ఆమెను కూడక మునిపే వారిని చంపివేసిడిది పనికెత్తే సారాతో నీ భర్తలను నీవే చంపివేయి ఉన్నావు ఇప్పటికే నిన్ను ఏడుగురకు కట్టబెట్టిరి కానీ వారిలో ఒక్కరి వలనను నీకు పిల్లలు పుట్టలేదు నీ మగలు చచ్చిరి కనుక నీవు మమ్మూ దండింతువా ఏమి నీవు నువ్వు పోయి ఆ చచ్చిన వరులతో కలియుము అప్పుడు నీ సంతానమును కంటితో చూచు దుర్గతి మాకు పట్టదు అనెను ఆ మాటలకు సారా విచారముతో వెక్కి వెక్కి ఏడ్చెను పెట్టుకొని చత్తుననుకొని మేడ మీదకు ఎక్కిపోయి తండ్రి గది ప్రవేశించెను కానీ ఆమె మరలా నేనిట్లు చేసినచో ప్రజలు నా తండ్రిని నిందింపరా వారు నీ కుక్కయ కుమార్తె నీవు ఆమెను గారాభముగా పెంచుకొంటివి కానీ ఇప్పుడు ఆమె దిగులతో ఉరిపెట్టుకున్నది అని అనరా నేను వృద్ధుడనైనా నా తండ్రిని దుఃఖపెట్టి ఆ ముసలి ప్రాణి విచారముతో మృత్యులోకము చేరుకున్నట్లు చేయుట ఏమి న్యాయమా కనుక నేను వివేకముతో ప్రవర్తించి ఈ ఆత్మహత్యాత్మమును మానుకొనవలను నన్ను తీసుకొని పొమ్మని మాత్రము ఆ ప్రభువును వేడుకొందును అప్పుడు ఈ అవమానములను భరింపనక్కరలేదు అనుకునిను అంతటా ఆమె గావాక్షము చెంత నిలచుండి చేతులెత్తి ప్రభువును ఈ రీతిగా ప్రార్థించెను దయామోడైన ప్రభు నీకు స్థుతి కలుగునుగాక నీ నామము సదా కీర్తింపబడునుగాక నీవు చేసిన ఈ సృష్టి అంతయు నిన్ను సన్నతించునుగాక తోబీతు మరియు సారా చేసిన ఈ ప్రార్థనను దేవుడు ఆకాశం నుండి ఆలించెను ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నా దేవ నేను నిన్నే నమ్మితిని నా విరోధులు నా పతనము చూచి సంతసింపుకుండునట్లు చేయుము వారి వలన నేను అవహేళనకు గురి చేయుము చేయుము ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఏడవ వచనము వరకు అప్పుడు పునరుత్నమును అంగీకరింపని సదుకయ్యలు కొందరు యేసు వద్దకు వచ్చి బోధకుడా ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి అతనికి సంతానము కలుగచేయవలయునని మోషే ఆజ్ఞాపించను కదా ఒకానొకప్పుడు ఏడుగురు అన్నదమ్ములుండిరి అందు మొదటివాడు పెండాడి సంతానము లేకయే మరణించెను రెండవవాడు ఆ వితంతువును వివాహమాడెను కాని అతడును సంతానము లేకయే మరణించెను మూడవవానికి ఆగతియే పట్టెను అట్లే ఏడుగురుకును సంభవించెను తుట్టతుదకు ఆమెయు మరణించెను ఆ ఏడుగురు సోదరులు ఆమెను కదా పునరుత్న కాలమున ఆమె ఎవరికి భార్య అగును అని ప్రశ్నించిరి అందులకు యేసు మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు పునరుత్నమైన పిదప మానవులు వివాహము చేసుకొనరు వివాహము చేయబడరు పరలోకమందలి దేవదూతల వలె ఉందురు నేనే అబ్రహాము దేవుడను నేనే ఈసాకు దేవుడను నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా ఇది మృతుల పునరుత్న ప్రస్తావన కాదా మీరు పూర్తిగా పొరబడుచున్నారు ఆయన సజీవులకి దేవుడు కాని మృతులకు కాదు అని ప్రత్యుత్తరమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక